హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ వంటలు. ఈరోజు మన ఛానల్లో మూడు రకాల ఎగ్ బిర్యానీస్ చూద్దాము. ఫస్ట్ వన్, వన్ పాట్ ఎగ్ బిర్యానీ. తక్కువ టైంలో టేస్టీగా బిర్యానీ చేయాలి అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయవచ్చు. ఇది చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీనికోసం ముందుగా మనము బాయిల్డ్ ఎగ్స్ని ఒకసారి ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం మిక్స్ వేసుకొని దీన్ని ఒకసారి దానిలో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని 1 or 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము ఈ ఎగ్స్ని. వీటిని ఇప్పుడు ఇంకా సపరేట్ ప్లేట్లకు తీసుకుందాము. ఇదే పాన్లో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత దీనిలో కొంచెం దాల్చిన చెక్క, అలానే కొన్ని బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 యాలకులు, కొంచెం జావిత్రి, కొంచెం సాజీరా. ఇంకా కామన్గా బిర్యానీలో వేసే మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి ఫైన్గా కట్ చేసి వేసాను. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఈ ఆనియన్స్ అలా ఫ్రై అవుతున్నప్పుడే దీనిలో కొన్ని నేను జీడిపప్పులు కూడా వేశాను. ఇప్పుడు వేయడం వల్ల ఈ ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో నుంచి కొన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. 2 పచ్చిమిరపకాయలు, 1 బిగ్ సైజ్ టొమాటోని కూడా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ టొమాటోస్ మొత్తం మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇందులో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాము. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో కొంచెం నేను లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత దీనిలో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ను ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా కడిగేసి వాటర్ మొత్తం తీసేసి వేసుకోవడమే. దీన్ని 1-30 సెకండ్స్ పాటు ఈ మసాలాలో ఫ్రై చేసుకుందాము. 2 కప్స్కి 3.5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. అంటే ముందుగా నానబెట్టుకోలేదు కాబట్టి 3.5 గ్లాసెస్, లేదంటే ఇంకా తక్కువ కూడా పడతాయి బాస్మతి రైస్కి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. దీనిపైన 1 టీ స్పూన్ ఘీ కూడా వేసుకోవాలి. ఈ ఘీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంకా దీనిపైన లిడ్ పెట్టేద్దాము. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఒకసారి పై పైన మిక్స్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొంచెం మింట్, అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. తర్వాత లిడ్ పెట్టేసుకొని దీన్ని 5 మినిట్స్ అట్లా స్టాండింగ్ టైం అలా ఉంచుదాము. అలా ఉంచడం వల్ల అందులో ఏమన్నా ఇంకా మాయిశ్చర్ అన్నది ఉంటే అది కూడా ఈ రైస్ అన్నది లాగేసుకుంటుంది. రైస్ చాలా ఫ్లఫీగా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా ఈ 1 పాట్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి ముందు ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. దీన్ని చేసుకోవడం కోసం ముందుగా రైస్ని మినిమం 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను.
తర్వాత 3 కప్స్ వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకుందాము. ఈ 1/2 అవర్లో కొన్ని ఎగ్స్ కూడా, ఒక 6 to 8 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడిగా అయిన తర్వాత దీనిలో కొద్దిగా కారం, కొంచెం పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి వీటిని. తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఘీ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ఘీ. దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. వీటిని 1 మినిట్ అలా టాస్ చేసుకున్న తర్వాత దీనిలో 1 బిగ్ సైజ్ ఆనియన్ని ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనం నానబెట్టుకున్న రైస్ని కూడా 70 to 80% కుక్ చేసుకుందాము. రైస్ని ఉడికించడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలో రైస్ తీసుకోవాలి. దానిలో 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 2 బే లీవ్స్, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం జీరా కూడా వేస్తున్నాను. ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ పొడిపొడిగా వస్తుంది. దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 70 to 80% కుక్ చేసుకుందాము. తర్వాత ఈ మసాలాలో నేను కొన్ని క్యాషూస్ కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు కలుపుకుందాము. దీనిలో 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్. దీనిలో నేను కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ అలా లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందాము. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. మధ్యలో రైస్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది 80% కుక్ అయింది. ఈ వాటర్ మొత్తాన్ని ఇప్పుడు ఇంకా స్ట్రెయిన్ చేసుకుందాము. తర్వాత ఈ ఎగ్ మసాలా 1/2 నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన రైస్ వేసుకోవాలి. దానిపైన కొద్దిగా కొత్తిమీర, అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇంకో లేయర్ రైస్ స్ప్రెడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ ఎగ్ మసాలాను కూడా వేసుకుందాము. దీన్ని ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇంకా లాస్ట్లో మంచి కలర్ కోసం కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను. అంతే అండి. దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, 15 మినిట్స్ తర్వాత ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని ఒకసారి ఫ్లఫ్ చేసుకొని మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను ఇక్కడ. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీలోకి వెళ్లే ముందు, మీలో మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే, వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఇక్కడ 1 కప్తో 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మినిమం 1/2 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఈ 1/2 అవర్లో నేను ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోలు. దీనిలోకి కొంచెం గార్లిక్, అలానే కొద్దిగా అల్లము, జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా ఏమి వేయకుండా ఇలా ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో నేను కొన్ని బాదాం వేస్తున్నాను. ఈ ప్లేస్లో క్యాషూస్ ఉంటే క్యాషూస్ అయినా వేసుకోవచ్చు. దీనిలో కొన్ని మసాలాలు కూడా వేస్తున్నాను. కొన్ని మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అలానే 3 యాలకులు, 3 లవంగాలు వేస్తున్నాను. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుందాము. వాటర్ ఏమీ అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం ఫ్లాట్గా ఉన్నది, అలానే పెద్ద ప్యాన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం బిర్యానీ కూడా దీనిలోనే కుక్ చేసుకుంటాం కాబట్టి పెద్దది పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది.
దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. దీనిలో బాయిల్ ఎగ్స్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకుందాము. సేమ్ ఇదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం సాజీరా కూడా వేస్తున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలాను వేసుకోవాలి. దీన్ని ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి. దీన్ని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా ఉప్పు, అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, స్పైసీనెస్కి సరిపోని కారం వేసుకోవాలి. ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ధనియా పౌడరు. ఇంకా కావాలి అంటే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఈ మసాలానే చాలా వరకు సరిపోతుంది. దీన్ని కొద్దిగా అలా స్టిర్ చేస్తూ ఉండాలి. తర్వాత దీనిలో కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు సరిపోతుంది. కొద్దిగా మింట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాము, ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు. తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ ఎగ్స్ని కూడా వేద్దాము. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేద్దాము. అప్పుడు ఈ మసాలా అంతా కూడాను ఎగ్స్కి పడుతుంది. ఈ మసాలా మనం రెడీ చేసుకునేటప్పుడే పక్కన వేరే స్టవ్ మీద రైస్ కూడా ఉడికించుకుందాము. రైస్ను ఉడికించుకోవడానికి ఫస్ట్ ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని ఉడికించుకుంటే రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది బిర్యానీకి. దీంట్లో నేను 2 బే లీవ్స్, కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ అలా సోంపు వేసుకోండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి వదిలేయండి. జస్ట్ 3 to 4 మినిట్స్ పడుతుంది, ఎక్కువ టైం పట్టదు ఈ రైస్ ఉడకడానికి. దీన్ని 70 to 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 70% కుక్ అయింది. ఈ వాటర్ మొత్తాన్ని ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకుందాము. ఈ వాటర్ని వెంటనే స్ట్రెయిన్ చేయకపోతే ఇది ఓవర్ కుక్ అయిపోతుంది ఈ వేడికి. సో ఈ మసాలా కూడా రెడీగా ఉంది కదా, దీనిలో ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకుందాము. ఈ రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. దానిపైన కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. మంచి కలర్ కోసం దీనిపైన సాఫ్రాన్ మిల్క్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి, అలానే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. దీనిపైన లిడ్ పెట్టేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ బిర్యానీ ఇలా ఉంది, చాలా ఫ్లఫీగా వచ్చింది. దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు కింద నుంచి అలా తీసుకున్నట్లయితే మసాలాతో చాలా బాగుంటుంది. ఈ 3 రకాల ఎగ్ బిర్యానీలు చేసుకోవడము చాలా ఈజీ, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.